వినుకొండ నియోజకవర్గం కౌంటింగ్లో గందరగోళం. అధికారులు వినుకొండ నియోజకవర్గం ఫలితాలను ఎందుకు నిలిపివేశారు? ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ఇక మనం అసలు కథలోకి వెళ్దాం. ఇంకెందుకు ఆలస్యం? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ తరపున జీవీ ఆంజనేయులు మరియు వైఎస్ఆర్సీపీ తరపున బొల్లా బ్రహ్మనాయుడు పోటీ చేశారు. అయితే వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గండిగనుమల తండా బూతులో ఈవీఎంలో టీడీపీకి ఒక ఓటు చూపించగా వైఎస్ఆర్సీపీకి 173 ఓట్లు, కాంగ్రెస్కి 492 ఓట్లు చూపించింది. అక్కడ ఏరియాలో కాంగ్రెస్ ప్రభంజనం అసలు ఏమీ లేదు. అటువంటిది కాంగ్రెస్కి 492 ఓట్లు ఎలా వస్తాయని గ్రామ ప్రజలు అధికారులను అడగగా అధికారులు వీవీప్యాడ్ స్లిప్పులు లెక్కించడం మొదలుపెట్టారు. అలా లెక్క పెట్టగా టీడీపీకి 194 వీవీప్యాడ్ స్లిప్పులు చూపించాయి. ఇక తారుమారు ఏమైనా జరిగిందేమో, ఇలాగే మిగతా గ్రామాల్లో కూడా ఏమైనా తప్పిదాలు జరిగాయేమోనని అక్కడ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు వీవీప్యాడ్లు మొత్తం లెక్కించాలని అధికారుల్ని డిమాండ్ చేశారు. అయితే అప్పటికి అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు 26721 ఓట్లు మెజారిటీతో ఉన్నాడు. అప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ ముందంజలో కూడా ఉంది. అధికారుడు ఈ ఒక్క చోటే ఈ తప్పు జరిగింది, ఇక ఎక్కడా జరగలేదు అని చెప్పి తర్వాత చిన్నగా వినుకొండ నియోజకవర్గం ఫలితాలను విడుదల చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు ఇలాంటి వీడియోలు ఏమైనా కావాలంటే కింద కామెంట్ రూపంలో తెలపండి.